ప్రభునందు ప్రియులు పిల్లలు ఆయన మీ అందరికీ క్రీస్తు యేసు నుండి తండ్రి అయిన దేవుని నుండి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ చరిత్ర మనం ఒకసారి మరొకసారి మనం ఆలోచిస్తే క్రీస్తు శకం 1600లో బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం ప్రపంచ క్రైస్తవ్యం చేతుల్లోకి వచ్చింది, ప్రపంచ క్రైస్తవుల చేతుల్లోకి వచ్చింది. చేతుల్లోకి వచ్చిందే తప్ప వాడు జీవించడానికి దాన్ని ఉపయోగించలేదు. ఇక కన్నతండ్రి అయిన దేవుడు తన పిల్లలైన వారందరూ ఎలా జీవం కలిగి నడుచుకోవాలి తన దగ్గరికి రావటానికి, తన పిల్లలైన వారందరూ కూడా మరణించిన తరువాత తన యుద్ధకే డైరెక్ట్గా రావాలి, వాడని యేసుక్రీస్తు యుగాంతము తరువాత కన్నతండ్రి అయిన దేవునికి అప్పగించాలి. భూలోకంలో దేవుని జ్ఞానాన్ని దేవుని మాటల్ని స్వీకరించి ఇవి నా కన్నతండ్రి నా కొరకు పంపిన ప్రేమ లేఖలు అని ఎలా జీవించాలో భూమి మీద ఉన్నంతకాలం వ్రాయబడినటువంటి దేవుని వాక్యం హృదయపూర్వకంగా మనం స్వీకరించి కన్ను మూసిన తర్వాత పరదేశు యేసు వచ్చిన తర్వాత పరలోకానికి ఇంత పెద్ద ప్రోగ్రాం కన్నతండ్రి అయిన దేవుడు తయారు చేసి క్రీస్తుకు అప్పగించాడు. పరిశుద్ధాత్మదేవుని ప్రేరణతో ఎందరో ప్రవక్తలు దేవుని కుమారులు దేవుని ప్రేరణతో ఆ నిబంధన వ్రాయబడింది, ఈదర్ ఓల్డ్ టెస్టమెంట్ ఆర్ న్యూ టెస్టమెంట్. ఇయ్యబడింది రైటే, చెప్పబడింది రైటే, ప్రేరణతో వ్రాయబడింది రైటే. నిజంగా ఎన్నో అవాంతరాలు అడ్డంకులు ఇది ఒక పుస్తకంగా ప్రజల మధ్య భద్రత కలిగి ఉండాలి అని దాన్ని కాపాడడానికి దేవుడు తీసుకున్న రిస్క్ చింపాలనుకున్నారో తగలబెట్టాలనుకున్నారో ఆ రోగం ఈనాటి వరకు ప్రపంచంలో బైబిల్ని ఆడిపోసుకోవటం, బైబిల్ని చింపటం, బైబిల్ని తగలబెట్టడం. బైబిల్ని ఎందుకు తగలబెడుతున్నారు అని మీరు అనుకుంటే అవి దేవుని మాటలు కనుక, అవి మనం వినకూడదు కనుక, వాటిని వింటే మనం మారిపోతాం కనుక, మారిపోయి పరలోకానికి వెళ్ళిపోతాం కనుక. దీన్ని ఆటంకపరిచే ఆ దుష్టశక్తి నాటి నుంచి నేటి వరకు క్రైస్తవ్యానికి అప్పగింపబడిన బైబిల్లోని సందర్భాలు సంగతులు అర్థం కాకుండా పట్టించుకోకుండా చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి బైబిల్లో ఎన్నో ఉంటాయి అవన్నీ మనం చేయగలవని ఇలాంటి సూక్తులు వాళ్ళ మనసుల్లో చొప్పించే దుష్టుడు బైబిల్ సమాజానికి అర్థం కాకుండా పోయింది. మోషే కాలంలో ధర్మశాస్త్రాన్ని తేవడానికి సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన మోషే తిరిగి వచ్చేసరికి వీడు దూడను బంగారు దూడను చేసుకొని పండగ చేసుకుంటున్న పరిస్థితి సీనాయి పర్వతం కింద ఇశ్రాయేలీలు.
ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. దేవుని మాటలు మనుష్యులకు చెందకుండా ఉండటానికి ఆది కాలము నుండి సాతాను పన్నిన కుట్ర ఎప్పటికీ అది దాని కుట్ర సక్సెస్ఫుల్గానే నడుస్తుంది ప్రపంచంలో. ఇప్పటికీ రెండవసారి తీసుకొచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీలకు ఇస్తే ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని వింటున్నారే తప్ప చేయటం లేదు. వింటున్నారు, మోషే గారు చెబుతున్నారు వింటున్నారు, యెహోషువ గారు చెబుతున్నారు వింటున్నారు, ప్రవక్తలు చెబుతున్నారు వింటున్నారు, కానీ బైబిల్ ప్రకారం జరిగించటం లేదు. చేయకూడదు, బైబిల్ను పాటించకూడదు, అవి దేవుని మాటలు. దేవుని మాటలు మీరిపోతున్న సమాజాన్ని చూసిన తర్వాత దేవుడు ఎలా ఉంటాడు? నీ కుటుంబం నీ మాట వినకుండా నిన్ను పరాయి వ్యక్తిగా గౌరవించక నేను ఎడల ప్రవర్తిస్తే ఆ గృహ యజమాని ఏ విధంగా ఉంటాడు? తన కుటుంబం తన మాట వినలేనందుకు, తన పిల్లలు తన మాట వినలేనందుకు, తన భార్య తన మాటలు వినలేనందుకు సంతోషించగలడా తండ్రి? మనస్తాపంతో కృంగిపోతాడు, కుటుంబాన్ని వదలలేక. ఏ రకంగా ఆయన మానసికంగా నలిగిపోతాడో మనకు తెలుసు. పరలోకపు తండ్రి పరిస్థితి కూడా అంతే. ఇశ్రాయేలీలందరూ చివరికి మోషే ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల గ్రంథాన్ని మొత్తం పాటించకుండా పక్కన పడేశారు. దానికి పర్యవసానమే దేవుని ఉగ్రత ఇశ్రాయేలీల మీద కుమ్మరింపబడింది. చాలా చాలా తక్కువ మంది మిగిలిపోయారు. ఎపిసోడ్స్లో జాగ్రత్తగా వినండి. నిన్నటి నుంచి వాళ్ళ గురించిన ఎపిసోడ్సే ప్రారంభమయ్యాయి, కనుక జాగ్రత్తగా ఈ ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి. అలా విడిచిపెట్టినందుకు దేవుడు ఈరోజు ఇశ్రాయేలీలో మిగిలిపోయిన యూదా గోత్రం మాత్రమే నిలబడింది. అందులో చాలా తక్కువ మంది, మిగిలినవాడంతా ప్రపంచ దేశాలకు చెదరగొట్టేశాడు దేవుడు. ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయారు వాళ్ళు, తిరిగి రాని దేశాలకు వెళ్ళారు. ఇజ్రాయేల్ చిన్న ఒక చిన్న పట్టణంగా ఉండిపోయింది, దేశమే ఒక పట్టణం స్థాయిలో మిగిలింది. కారణం దేవుని వాక్యాన్ని వినక జీవించకపోవటం వలన. క్రైస్తవులు 1600 సంవత్సరాలు నిశ్శబ్దతలో ఉంది. బైబిల్ ప్రపంచానికి అర్థం కాక, తెలియక, ప్రజల దగ్గరికి రాక, ప్రజల దగ్గరికి రాలేదు 1600 సంవత్సరాలు క్రీస్తు వచ్చినప్పటి నుంచి. 1600 సంవత్సరాల తర్వాత అచ్చయంత్రం కనిపెట్టబడటం, ముద్రణ జరగటం, ప్రజల మధ్యకి రావటం అన్నీ జరిగిపోయాయి. వచ్చింది బైబిల్. ఏమొచ్చింది క్రైస్తవ్యానికి? బైబిల్ రాదు. బైబిల్ వచ్చింది, కానీ బైబిల్లో ఉన్నది రాలేదు. తండ్రి మాటలు వినలేదు, పట్టించుకోవట్లేదు వాళ్ళు. మరి దేనికి ఉంది బైబిల్? వాళ్ళు అలంకరణకు బైబిల్ ఉంది తప్ప దానిని చదివి నా తండ్రి నా కోసం ఎన్ని కలలు కంటున్నాడో ఆ కలలు నేను భూమి మీద నెరవేర్చాలనే ఆలోచన మనిషికి ఈరోజు లేదు. బైబిల్ చదవడం, చదివిన అర్థం కాదు, బోధిస్తే వినడం, నేర్చుకోడు. ఈ భయంకరమైనటువంటి
కరోనా కాలంలో ఎపిసోడ్స్ మరలా ఎందుకు రిపీట్ చేస్తున్నామంటే వినాలి. ఇక మనం ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితులు ఉంటాయో ఉండవో అనే అనుమానం కూడా నాకుంది. ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ను బయటకు తీసి, ఉన్నది ఉన్నట్టుగా క్రైస్తవ్యాన్ని మేలుకొల్పుతూ, ఉన్నది ఉన్నట్టుగా మత ఛందస్సవాదులను ఎదుర్కొంటూ, ఉన్నది ఉన్నట్టుగా తండ్రి మనస్సును బోధిస్తున్నటువంటి మనకి అడ్డంకులు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని అడ్డంకులు, మీరు బయటకు రాకూడదు, ఎవరికి చెప్పకూడదు, మేము ఎన్ని అన్నా మీరు పడి ఉండాలి, తేడా జరిగితే మిమ్మల్ని జైలులోనికి పంపుతాం అనే పరిస్థితి ఈరోజు క్రైస్తవ్యానికి భారతదేశంలో ఏర్పడింది. మరి ఇంకేం చెప్తారు? ఒకటా మీకు బైబిల్ రాదు, రెండా బైబిల్ నేర్చుకోరు, నేర్చుకున్నా దేవుని పని కొరకు బయటకు రారు. ఎందుకంటే దేవుని మాటలు వదిలేశారు మీరు. అందుకే అంటున్నాడు, మీరు వినువారు మాత్రమే ఉండి. యాకోబు పత్రిక 1:21-22 వచనాల్లో మనకు తెలిసిన వాక్యాలు ఇవి. సమస్త కల్మషం, విర్రవీగుచున్న దుష్టత్వమును మీరు మానేయల ముందు లోపల నాటబడి, వాక్యము లోపలికెళ్ళి నాటబడాలి. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన ఏకైక సాధనమే వాక్యం. మీ ఆత్మలను రక్షించే శక్తిగల ఏకైక సాధనం అండి వాక్యం. ఆత్మను రక్షించాలి, భయంకరమైన నరకగుండానికి జారిపోకుండా మీ ఆత్మను కాపాడాలంటే వాక్యం ఒక్కటేనండి మార్గం. అలాంటి వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి పట్టించుకోకుండా పాటించకుండా ఈరోజు క్రైస్తవ సమాజం కనబడుతుంది మనకు తెలుసు. పనుకు వెళ్ళి చెబుదామంటే వెళ్ళి చెప్పలేము, చెప్పనివ్వరు. ఎపిసోడ్స్ ద్వారా కనుక లక్షలాది మంది ప్రజలు దేవుని గురించిన మాటలు వింటున్నారు. మీరు పంపిన ఆర్థిక సహాయంతో నా పిల్లల చేదోడు వాదోడుగా ఉండటం వలన సుమారు 40 ఎపిసోడ్స్ ఎవరి అనుమతి లేకుండా, ఏ పోలీసు అనుమతి లేకుండా, ఏ కలెక్టర్ గారు అనుమతి లేకుండా మీటింగ్స్ పెట్టాలంటే బహిరంగ స్థలాల్లో పోలీసు పర్మిషన్ ఉండాలి, మైక్ పర్మిషన్ ఉండాలి, స్థలం పర్మిషన్ ఉండాలి. అన్ని నియమ నిబంధనలు తీసుకున్న తర్వాతే పబ్లిక్లో సభ పెట్టాలి. అది జరిగే పన. మోర్ ఓవర్ కరోనా టైం, కూడుకోకూడదు. ఇలాంటి సమయాల్లో బంధింపబడిపోతుందో వాక్యం అని, వాక్యం బంధించబడిందని ఎలా ప్రజల యుద్ధకు దీన్ని తీసుకువెళ్ళాలని ఆలోచన వచ్చినప్పుడే ఈ మహాన్యూస్లో ఎపిసోడ్స్ ప్రసారం జరగటానికి ఆలోచించి ముందుకొచ్చాం. నా పిల్లలు నా వెన్ను తట్టారు, నా పిల్లలు డబ్బులు పంపారు, వాక్యం బాటంగా ప్రకటించబడుతుంది. అది న్యూస్ ఛానల్లో, ఆలోచించారా? ఎంతమంది అయితే ఎపిసోడ్స్కు తమ కష్టాన్ని ఇచ్చారో వాళ్ళంతా ప్రజల మధ్యకు వెళ్ళి లక్షలాది మందికి వాక్యాన్ని వినిపిస్తున్నారు. మీ డబ్బే కదా. మళ్ళా చెప్తాను, ఎంతమంది ఎపిసోడ్స్ తమ కష్టార్జితాన్ని త్యాగం చేశారో వాళ్ళందరూ లక్షల మంది ప్రజల ముందుకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటింపచేస్తున్నారు. దేవుడు మనకిచ్చిన మంచి అవకాశం ఇది. లేకపోతే వినరు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మేము వినమంటారు అంతే. మరి వెళ్ళిపోండి, మీకు పర్మిషన్ లేదు. ఇక కరోనా మహమ్మారి వచ్చింది, మీరు వెళ్ళకూడదు, ఇంట్లో నుంచి బయటకే రాకూడదు. ఎన్ని ఆటంకాలు, ఎన్ని కష్టాలు. దేవుని మాటలు సమాజానికి వినపడనియకుండా సువార్తను బంధించాలి, సువార్తను అరికట్టాలి
అని ఆలోచించిందండి ఈవిల్ స్పిరిట్ అనుకున్నట్టుగానే చేసింది. కానీ ఈరోజు సార్వత్రిక దేవుని సంఘమైన మన పిల్లలైన మనమంతా కూడా బంధించాలి అనుకున్న కాలంలోనే బంధించబడకుండా సువార్తను ప్రకటింపచేస్తున్నాం ఛానల్ ద్వారా. వాట్ ఎ వండర్ఫుల్ గెలుపండి మనది. తండ్రి ఉన్నాడండి, తండ్రి మనతో ఉన్నాడు. దేనినైనా ఈ ప్రపంచం ఏ శక్తితోనైనా ఆపగలదేమో కానీ దేవుని వాక్యాన్ని చెప్పకుండా ఆపలేదు. అంత బలమైన వాక్యం, అంత గొప్ప వాక్యం మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం అది. సాత్వికముతో అంగీకరించుడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. మరి ఆత్మరక్షణ వద్దా? మీ ఆత్మలను మీరు రక్షించుకోరా? రక్షించుకోకుండా ఉండాలనే కదండి వినబడకుండా చేస్తుంది. వాక్యం వింటే రక్షింపబడిపోతారు, ఆ వాక్యం వినకుండా ఉంటే రక్షింపబడరు. దాని ఎత్తు, దాని ఎత్తుగడ ఎంత భయంకరమైన స్థితికి తీసుకెళ్ళిందండి క్రైస్తవ్యాన్ని. అలానే క్రైస్తవ్యం అంతా ఒక్కటిగా ఉందా? క్రైస్తవులంతా ఏకం కండి అని, ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి అని 1991లో గళమెత్తి మాట్లాడాం, ఊరేగింపు చేశాం. ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి, నా వాక్యము వినిన వారంతా ఏకం కావాలి అని బైబిల్లో రాయించాడు దేవుడు. వాక్యం విన్నవారు ఏకమై ఉండాలని, దేవుని కలలు పండించాలని ఆనాడు దేవుని మనస్సును బయటపెట్టిన నేటికి 30 సంవత్సరాలు గతిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోలేదండి వాక్యాన్ని వినడానికి. కానీ ఈరోజు ఒక రకమైనటువంటి చిత్రమైనటువంటి సంగతులు జరుగుతున్నాయి. క్రైస్తవులను, క్రైస్తవుని అరెస్ట్ చేసినందుకు, అరెస్ట్ చేసినందుకు ఏకమయ్యారు. వాక్యంలో ఏకమవరా? యోహాను 17:21 వారి వాక్యము వలన నాయందు నన్ను నమ్మిన వారందరూ ఏకమై ఉండాలి. క్రీస్తు బ్రతికినప్పుడు, బ్రతుకున్న కాలంలో చెప్పిన మాట, క్రీస్తు చనిపోయి వెళ్ళిపోయి 2021 వచ్చేసినా ఏకం కావటం లేదండి. ఎంత విచారకరమైనటువంటి సంగతి అండి, ఏకం అవటం లేదు. ఈ శాఖ వాళ్ళు ఆ శాఖగానే ఉంటారట, ఈ శాఖ వారు ఆ శాఖగానే ఉంటారట, కానీ వాక్యం ద్వారా ఏకం కారట. మరి ఎందుకు ఏకమవుతున్నారు ఈ రోజుల్లో? మనందరికీ తెలిసి మధ్య జరుగుతున్న అల్లర్లు గొడవలు ఎందుకు ఏకమవుతున్నారు? ఒక దైవజనుణ్ణి అరెస్ట్ చేసినందుకు ఏకమవుతారా? అవచ్చు, అవ్వాలి, నేను కాదంటం లేదు. కానీ అంతకంటే ముందు వాక్యం ద్వారా ఏకమవరా? ఎవరికి వాలే ఉంటారా? కష్టాలు వచ్చే కనుక ఏకమవుతారా? అదేంటండి, వాక్యం ద్వారా ఏకమై ఉండాలని 2000 సంవత్సరాల క్రితం చెప్పిన కన్న తండ్రి యేసుక్రీస్తు ద్వారా. ఈరోజు మనం ఏకంగా ఉండలేకపోతున్నామండి. ఉండరండి, ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి. 30 ఏళ్ల క్రితం పిలుపుదమంది ప్రపంచ క్రైస్తవుల వరకు ఎందుకు? ఆంధ్రాలో క్రైస్తవులే ఏకం కారు. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవే, ఎవరి శాఖలు వాళ్ళవే, ఎవరి పద్ధతులు వాళ్ళవే. ఇప్పుడు ఏకమవుతారట ఎందుకు? మనల్ని ఒకవేళ మత ఛాందస్యవాదులు కొడతారో చంపుతారో జైలుకి పంపుతారో అని భయం.
అందుకేకమవుతారా? ఆలోచించండి. ఇప్పటికీ కూడా కలవనివ్వదండి ఈవిల్. ఈవిల్ స్పిరిట్ కలవనివ్వదు. ఎంత చక్కగా సీల్ చేశాడు తెలుసండి మహాజ్ఞానాన్ని దేవుడు. దేవుడి మహాజ్ఞానాన్ని ఎంత చక్కగా సీల్ చేశాడు. ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. మార్కు వార్త 4:24 మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మన సహోదరుణ్ణి జైలుకు పంపినందుకు ఏకమవుతున్నారా? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మన సహోదరుని జైలుకు పంపుతుండగా ఏకమవుతున్నారా? మనకు కూడా మనల్ని కూడా పంపేస్తారేమో భవిష్యత్తులో అని భయపడి ఏకమవుతున్నారా? లేదా దేవుని వాక్యము మిమ్మల్ని ఏకం చేసిందా? నా వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచేవారు ఏకమై ఉండాలని 2000 సంవత్సరాల క్రితం 2021 సంవత్సరాల క్రితం నాటి మాట అది. రెండు వేల ఇరవై ఒక సంవత్సరాల క్రిందటి మాట అండి. ఏమంటున్నాడు 17:4 యోహాను సువార్త 17:21 యోహాను సువార్త, వారి వాక్యము వలన నన్ను నమ్మిన వారందరూ ఏకమై ఉండాలి అంటున్నాడండి. ఏకమై ఉండాలి. వాక్యము వల్ల ఏకమవటం లేదండి. గమనించండి ఇప్పుడు మీరు అది. కోపతాపాలు పెంచుకోకండి. వాస్తవాలను స్వీకరించండి. నేను మీకు సీనియర్ని. మా మానవ కలిసిపోండి. నేను ఎవరు నన్ను? మీరు ఏకమవ్వండి. ఎప్పుడు ఏకమవుతున్నారు? 2021 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏకమవుతున్నారు. దేనికి ఏకమవుతున్నారు? మనల్ని కూడా చెరసాల్లో పెడతారా? మన మీద కూడా కేసులు పెట్టి జైల్లో పంపుతారా? అందుకు ఏకమవుతారా? అదే నిజమా? దానికంటే ముందు 2021 సంవత్సరాల క్రిందట మాట వారి వాక్యముల వలన నాయందు విశ్వాసం ఉంచే వారందరూ ఏకమై ఉండాలి అన్న యేసుక్రీస్తు ప్రార్థన అండి అది. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు ఆ మాట తండ్రికి. వారి కొరకు ప్రార్థించుచున్నాను. వాక్యం వినరా మీరు? మీరు వినరా? ఇంకా ఎవరి మీద మీకు అంత కోపం? ఎవరి మీదో కోపం ఉంటే దేవుని వాక్యం వినకుండా ఉండకండి. ఇప్పటికే తండ్రి మనస్సు అల్లాడిపోతుంది. బైబిల్లో చెప్పినవి ఒకటి, మీరు జరిగిస్తున్నవి వేరొకటి. బైబిల్లో చెప్పింది తండ్రి ఒకటి, కానీ మీరు జరిగిస్తున్నది మరొకటి. మీకు బాధటా లేదా? మీ కన్న తండ్రి వాపవుతాడని భయం లేదా? మీకు జాలి లేదా దేవుడి మీద? బోధన ఎంత జాగ్రత్త పెట్టాడు అంటే అండి, 2 యోహాను 1:10 ఎంత జాగ్రత్త పెట్టి బోధ విషయంలో ఎంత జాగ్రత్త చెప్తున్నాడో చూడండి. ఎవడైనను నేను చెప్పిన మాటలు బైబిలులోని బోధ, బైబిలులోని మాటలు వాక్యం, ఎవడైనను ఈ వాక్యం ఈ బోధ తేక మీ యొద్దకు వస్తే మీ ఇంట చేర్చుకోవద్దు. అతన్ని శుభమని చెప్పొద్దు. ఆయనతో ఏంటండి ఎంత స్ట్రిక్ట్? బోధ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలనో మన కన్న తండ్రికి నిజంగా కష్టపడ్డాడు. అవన్నీ అడియాసలుగా మారిపోయాయండి. ఆ కష్టం అర్థం చేసుకోలేదండి ప్రపంచం. ఏమంటున్నాడు? ఎవడైనను
నేను చెప్పిన బైబిల్లోని ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల మీ యొద్దకు వస్తే వానిని మీ ఇంట చేర్చుకోవద్దు శుభమని వానితో చెప్పొద్దు ఒకవేళ నువ్వు శుభం అన్ను చెప్తే వాని దుష్టక్రియల్లో పాలివాడగును వాని దుష్టక్రియల్లో పాలివాడు అయిపోతావు ఎంత స్ట్రిక్ట్ గా దేవుడు వాక్యాన్ని చెప్పి మనకు రాయిస్తే ఆ స్ట్రిక్ట్ పోయిందండి లూజ్ చేసి పడేసాం దాన్ని ఏ బోధ అయినా పర్వాలేదు అంత బోధే కదండి అంటున్నారు ఈరోజు ఏమండి ఎన్ని మతశాఖలు ఉన్నా పర్వాలేదండి అందరికీ క్రీస్తే కదండి రక్షకుడు ఏం మార్చారండి ఎన్ని శాఖోపశాఖలు ఉన్నా పర్వాలేదు దేవుడే కదండి మనందరికీ తండ్రి ఏమండి ఈ జవాబులు బాగున్నాయా మీరే చెప్పండి ఈ జవాబులు బాగున్నాయా అసలు ఈ బోధను తేక మీ ఇంటికి రా రప్పించొద్దన్నారు లోపలికి రానివ్వద్దన్నాడు బయటికి పంపేయమన్నాడు ఎంత దారుణం జరిగిపోతుందండి 2021 నాటికి కాదా అండి ఎంత దారుణం జరిగిపోతుంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అబద్ధ బోధకులు అబద్ధ బోధనలు బైబిల్లో లేని బోధనలు దేవుడు చెప్పని మాటలు దేవుడికి ఇష్టం లేనివి దేవుడు వద్దన్నవి దేవుడు కాదన్నవి కావాలని దేవుడిని రెచ్చగొట్టడానికి చేస్తున్నారు ఇదంతా చాలా తప్పండి 2 థెస్సలోనికేలు 3:6 చూడండి ప్రియులారా సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక మా వలన పొందిన బోధ మా వలన పొందిన బోధ అంటే బైబిల్లోని బోధ వాళ్ళ వాళ్ళంటే వాళ్ళది కాదు వాళ్ళు బైబిల్లోనిదే మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి అక్రమముగా ఈ బోధ విషయములో నడుచుకుని ప్రతి సహోదరుడు మీకు బోధించి ప్రతి సహోదరుని నుండి తొలగిపోవలెను ప్రభు అయిన క్రీస్తు పేరట మీకు ఆజ్ఞ ఆర్డర్ తప్పుడు బోధన బోధించి తప్పుడు బోధలో నడిపిస్తున్న ఏ ఒక్కడితోనైనా అస్సలు మీరు కలిస్తేనే ప్రమాదం అన్నాడండి మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకును ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలి డివైడ్ డివైడ్ వేరైపోండి 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 వాళ్ళతో కలవకండి వేరైపోండి ఏమండి ఇన్ని కండిషన్స్ ఎందుకంటే ఇన్ని మెలకువలు ఎందుకంటే దేవుడు రాయించాడు ఏమండి ప్రేమించి ప్రేమపూర్వకంగా చెప్తున్నామండి మీరు ఇప్పటికైనా మీ నేత్రాలు వెలిగించరా మీ మనోనేత్రాలు వెలిగించరా మీరు బైబిల్ చదవండి మీరు ఏ బోధలో ఉన్నారో తెలుసుకోండి బైబిల్కు భిన్నమైన బోధలో ఉన్నారా బైబిల్కు అనుకూలమైన బోధలో ఉన్నారా మోషే నుండి ప్రారంభమైన ఈ బోధనా విధానం ఇశ్రాయేలీలందరూ ఏ విధంగా తప్పిపోయారు ఆ బోధన తేడానికి సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పటికే కిందున్న ఇశ్రాయేలీలు చెడిపోయారు బోధ రాకముందే చెడిపోయారు ఆ రాతి పలకలు తేకముందే కింద చెడిపోయారు సీనాయి పర్వతం కింద దూడను చేసుకుని ఊరేగిస్తున్నారు నువ్వే మా దేవతవని ఇశ్రాయేలీలంటే దేవుని ప్రజలు ఇశ్రాయేలు నా కుమారుడు కుమారుడు చేసే పని ఇదేనా వెన్నుపోటు పొడుస్తావా దేవుణ్ణి ఆనాటి నుండి నేటి క్రైస్తవ్యం వరకు 1600లో బైబిల్ వచ్చేసినా మన చేతికి 1600 నుండి 2021
421 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ బైబిల్లో ఉన్నది చేయటం లేదండి, వీళ్ళు జరిగించటం లేదండి, చదవటం లేదండి బైబిల్ని. మేమేం చేయాలి? ఎంతవరకు అండి మా మనసు గాయపరుచుకొని మిమ్మల్ని చూడాలి? మిమ్మల్ని అందరినీ చూసి మనసు పరితాపం చెందిపోతుందండి. పరితాపం ఏంటి ఇక మారరా వీళ్ళు? ఏయో కారణాలు చెప్పి బోధన తృణీకరిస్తారా? మా మనస్సు ఆవేదన ఆగటం లేదండి. మరి ఎప్పటికి మారుతారు? ప్రపంచ పరిస్థితులు స్థితిగతులను చూస్తుంటే యుగాంతం ప్రపంచం నాశనం అయిపోవడానికి సిద్ధపడుతుంది. ఇంకొక 25 ఏళ్లలో ప్రపంచం తారుమారైపోద్ది అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు పీల్చే ప్రాణవాయువు కూడా దొరకదట. ప్రాణవాయువు దొరకదు, చచ్చిపోతూ ఉండే. ఎక్కడ చూసినా మంటలు అరణ్యాలు తగలబడుతున్నాయి, ఎక్కడ చూసినా భూకంపాలు భూమి కదిలిపోతుంది, ఎక్కడ చూసినా కొండపేటలు కరిగిపోయి జారిపోతున్నాయి, ఎక్కడ చూసినా వరదలు డ్యాములు పగిలిపోతున్నాయి, ఎక్కడ చూసినా ఎండలు మండిపోతున్నాయి. 50 డిగ్రీస్ చలితో గడగడలాడి రగ్గులు కప్పుకున్న విదేశీయులే విసినగర్ర పట్టుకుని విసురుకుంటున్నారండి గాలి. విసినగర్ర పట్టుకుని విసురుకుంటున్నారు, సముద్రంలోకి వెళ్ళి పీకల్లోకి వెళ్ళి అందులో ఉంటున్నారు చల్లబడ్డానికి, తన ఒళ్ళును చల్లబరుచుకోవడానికి. ఎందుకంటే అతి శీతలమైన దేశంలో పుట్టిన వాళ్ళు, వాళ్ళు చలి మంచులో తిరుగుతారు. వాళ్ళు 50 డిగ్రీలండి, మనం ఇక్కడ 32 డిగ్రీలుగా ఉండలేకపోతున్నాం. మనం ఇక్కడ 32గా ఉండలేకపోతున్నాం. 50 డిగ్రీలు కెనడా, అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాలన్నీ కూడా ఎండలు మండిపోతున్నాయి, అగ్నిపర్వతాలు పగిలిపోతున్నాయి, వైరస్లు పెరుగుతున్నాయి, జనాన్ని చంపుతుంటుంది వైరస్. రోజుకొక వైరస్ కొత్త రూపం, గుట్టలు గుట్టలుగా మరణాలు సంభవిస్తున్నాయి. మారకపోతే ఎలా అండి? దేవుని కోపం రగిలిపోతుందండి ప్రపంచం మీద. ఆయన కోపాన్ని తెలియజేస్తున్నామండి మీకు, మారమని ప్రేమతో. మిమ్మల్ని బెదిరించి చెప్పటం లేదండి, మిమ్మల్ని బ్రతిమాలి చెప్తున్నామండి. మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నామండి. పిడి సుందర్రావు అనే నేను మిమ్మల్ని బ్రతిమలాడి చెబుతున్నాను, మారకపోతే. మరొక 25 ఏళ్లలో ప్రపంచ రూపురేఖలే మారిపోతున్నాయి. అకాల వర్షాలు, అకాల ఎండలు, అకాల చలి, ప్రకంపనలతో భూమంతా దద్దరిల్లిపోతుంటే, సముద్ర అడుగు భాగాలు వేడెక్కిపోతుంటే, అంటార్కిటిక్, ఆర్కిటికా దగ్గర ఉన్నటువంటి మంచు పర్వతాలు కరిగిపోయి సముద్రాల్లో కలిసిపోతుంటే, ప్రపంచ సముద్ర తీర పట్టణాలన్నీ ముంచివేయబడుతుంటే, మార్రా, దేవుని ఆర్తనాదాన్ని వినరా? దేవుడు రాయించిన దివ్య గ్రంథాన్ని చదవరా? ఉన్నది ఉన్నట్టుగా చెయ్యరా? మనుషులు కల్పించే పద్ధతుల్లో మునిగిపోతారా? మిమ్మల్ని బ్రతిమలాడి వేడుకుంటున్నానండి. మీరందరూ రావాలండి, మారాలండి. గాడ్ బ్లెస్ యు మై చిల్డ్రన్. దేవుడు మిమ్మల్ని దీవించాలి.